తిమ్మాపూర్లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సముదాయాన్ని కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో లైటింగ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఐసీయు జనరల్ వార్డులలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మెడికల్ పరికరాలు వచ్చిన వెంటనే ఆసుపత్రిని ప్రారంభించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, ఏమైనా తుదిదశ పనులు పెండింగ్లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలోని మట్టిని చదును చేయించి అందులో మొక్కలను నాటాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసరావు, వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి, తహసీల్దార్ మునీందర్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, డాక్టర్ మహేష్ రావు తదితరులున్నారు.